హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ వంటకాలు. మా వంటలన్నీ మీ ఇంట్లో వండినట్టే ఉంటాయి. ఇవాల్టి రెసిపీ చికెన్ టిక్కా మసాలా ఎలా తయారు చేయాలో చూడొచ్చు. అలాగే వీడియో కంప్లీట్గా చూసి రెసిపీ ట్రై చేసినట్టయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. చికెన్ టిక్కా మసాలాకి ముందుగా చికెన్ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, వీడియోలో చూసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 1 అవర్ నానపెట్టాలండి చికెన్. ఇలా నానపెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 రెమ్మల కొత్తిమీర, 2 రెమ్మల కర్రీ లీవ్స్, 4 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదండి, దీంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 4 మిరియాలు, మరాఠీ పువ్వు ఒకటి వేసి లో ఫ్లేమ్లో బాగా రోస్టెడ్ ఫ్రై చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసి బాగా చల్లగా అయ్యాక మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు అదే పాన్లో 100 గ్రామ్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ముందుగా నానపెట్టిన చికెన్ పీసెస్ అన్నీ వేసి, అంటే పాన్కి ఎన్ని పడతాయి అన్ని వేసి లో ఫ్లేమ్లో 1 మినిట్ ఉడికాక రెండో సైడ్ కూడా టర్న్ చేస్తూ ఇలా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడికించాలి ఆయిల్లో. ఇలా ఉడికించడం వల్ల చికెన్ లోపల నుంచి బాగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయిస్తే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేస్తూ చికెన్ బాగా ఫ్రై చేయాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇక్కడ చూసారు కదా, చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే మిగతా చికెన్ కూడా ఫ్రై చేసేద్దాం. ఇలా అంతా ఫ్రై చేశాక అదే పాన్లో 4 పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ తరుగు 4 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసి ఉల్లి తరుగు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా, ఉల్లి తరుగు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టిన టమాటో ముక్కలు కూడా వేసి టమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటోస్ 2 తీసుకున్నానండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పౌడర్ కూడా వేసి ఇలా ఒకసారి కలుపుకున్నాక 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేయాలండి. ఇలా వాటర్ యాడ్ చేశాక ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టిన చికెన్ టిక్కాస్ కూడా వేసి ఈ గ్రేవీ అంతా చికెన్ టిక్కాస్ పట్టేటట్టు కలుపుకున్నాక మూత పెట్టి 5 మినిట్స్ లో టు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. ఆల్రెడీ చికెన్ ముందే ఉడికింది కాబట్టి లో ఫ్లేమ్లో ఉడికించే పని లేదండి. మీడియం టు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వేరొక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కర్రీ లీవ్స్ 4-5 వేసి తాలింపుని బాగా ఫ్రై చేసి, చూసారుగా వేగిపోయింది తాలింపు, ఈ తాలింపుని చికెన్లో వేసి వేడివేడిగా రైస్తో సర్వ్ చేస్తే రైస్ చపాతీ దోశ దేనితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే మేము లేటెస్ట్గా పోస్ట్ చేసిన వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ప్రతి వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.